అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన మూడు సూత్రాలు. అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటే భార్యాభర్తల్లా కొట్టుకోవాలి, ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకోవాలి. మన ఇద్దరం కలిసి ఉంటే మనకెదురయ్యే కష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతాయి. ఇతరుల భావోద్వేగాలకు స్పందించేవారు అనుబంధాలను పదిలంగా కాపాడుకుంటారు. ఎంత బలమైన అనుబంధాన్నైనా చిటికలో నాశనం చేసేది అహం. కాబట్టి దాన్ని ఇప్పుడే ఇక్కడే వదిలేయడం మంచిది. అనుబంధం రెండు హృదయాలకు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వద్దు. నిండుకుండను చిన్న రంధ్రం ఖాళీ చేసినట్టే అణువంత అహం అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం, గొడవ పడతాం, అయినా ఒకరిని విడిచి మరొకరు ఉండలేం. బలమైన అనుబంధం ఎప్పుడు పుడుతుందంటే తాము ప్రేమించిన వారి కోసం దేన్నైనా త్యాగం చేయగలిగిన ఇద్దరు కలిసినప్పుడు. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది. రాయడానికి ఏళ్ళకేళ్ళు సమయం పడుతుంది, తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు. మీ గురించి ఎక్కువ ఆలోచించేవారిని, మీ గురించి తాపత్రయపడేవారిని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ప్రేమించడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ప్రేమను పొందడం చాలా గొప్ప విషయం. నువ్వు సింగిలా అని ఒకరు నన్ను అడిగారు. వారికి నా సమాధానం ఏమిటంటే, నా స్వేచ్ఛను పోగొట్టుకునే పని ఎన్నటికీ చేయను. నిజమైన మగాడు 100 మంది అమ్మాయిలను ప్రేమించడు, ఒకే అమ్మాయిని 100 రకాలుగా ప్రేమిస్తాడు.